ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, వాడు సౌండ్ పార్టీయా, అవునా కాదా అనే కాదు, అందరూ కూడా మనుషులే. మళ్ళా వెంకటేశ్వర స్వామి పాదాలని పట్టుకోవాల్సిందే. ఆయనే మనకు అభయదాత, అభయప్రదాత. అటువంటి శ్రీమన్నారాయణ నమ్మండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తూ ఉంటాడు. అయ్యో ఎన్నో పూజలు చేస్తున్నామండి, కష్టాలు పోవట్లేదండి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగట్లేదండి, మేము అలాగే ఉంటున్నామండి అనుకోకూడదు. ఏదో ఒక రూపంలో మనకు ఇస్తుంటాడు. అన్నదానం మహాదానం విద్యాదాన మదత్పరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్యయా. అన్నదానం చేయండి, ఏదో రూపంలో మనకు భగవంతుడు కనిపిస్తాడు. విద్యాదానం చేయండి, చదివించండి, ఏదో రూపంలో భగవంతుడు ఆ క్షణమైపో అంటే కలరు. ఏదో ఒక రూపంలో భగవంతుడు మన వెంట, నేను అనుభవించేవాడు చెప్తున్నా అవన్నీ కూడా, అలా ప్రతి వాళ్ళు ఖచ్చితంగా అనుభవం వచ్చి తీరుతుంది. ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు మళ్ళా వెంట ఉండి చేస్తాడు. అన్ని రకాల దానాలు చేయొచ్చు, నక్షత్ర హోమాలు చేసుకోవచ్చు. దారేసల పట్టణం ఎంత చక్కగా క్షేత్రం, ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక్కడ మనకు. సరే, ఇండియన్స్ ఇక్కడ రావటం ఉండటం అదృష్టం. పెరుమాళ్ళని మనం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలోనే పెట్టుకోవటం, పుష్కర బ్రహ్మోత్సవాలు మరి బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నా, బ్రహ్మాండం మేము అనక్కర్లేదు, మీరే అంటారు మొత్తం కూడా. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి జన్మ. ఇది మనం రాత్రి పడుకున్న తర్వాత భగవంతుడే మనం నడిపిస్తున్నాడు తప్ప నాకు నేనుగా ఉన్నట్టుగా మనం ఎప్పుడు కూడా భావించుకోవచ్చు. చెప్పే దివారక్షత మాం సూర్య, రాత్రౌ రక్షతు చంద్రమాహ. ఉదయం సూర్యభగవానుడు, రాత్రిపూట చంద్రుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఉదయం లేచామంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు అర్థము, ఇటువంటి ప్రపంచాన్ని చూడగలుగుతామని అర్థము. నేను వైరాగ్యంతో ఉన్న మాట చెప్పడం లేదు, నిత్య సత్యాలే మాట్లాడుతున్నా ఇంతగా నుంచి కూడా. కనుక ఉన్నంతలో ఆ జన్మ ఇచ్చినందుకు మనం సార్థకత తీసుకోవాలి, ఆ శ్రీమన్నారాయణని వేడాలి, మన అన్నం చక్కగా కాపాడగలుగుతాడని చెప్పేసి నా యొక్క మాటలని కూడా. అటువంటి దారే సలాం వెంకటేశ్వర స్వామి, చక్కగా మా స్వాములంతా వచ్చారు. రాజగోపాలాచార్య స్వామి ఎప్పటి నుంచో ఇక్కడ వాడు అర్చకులుగా ఉండి చేస్తూ ఉన్నారు. మా బృందం విజయగిరి క్షేత్ర బృందం వచ్చింది. ఈ పెద్ద యజ్ఞాచార్య మీకు కనిపిస్తున్నారు, శ్రీనాథాచార్య అంటే కందాళి శ్రీనాథాచార్య స్వామి విజయ కిలాది క్షేత్రంలో చేస్తూ ఉంటారు. ఇంకొక అనంత సైనాచార్య స్వామి వచ్చాడు, అలాగే రంగరాజన స్వామి అని వచ్చాడు, అలాగే నవీన్ కుమారాచార్య స్వామి అని వచ్చారు. వీళ్ళంతా విజయ కిలాది క్షేత్రంలో ఒక జట్టు. అటువంటి వాడు ఈ సంవత్సరం వచ్చి చేయడం మన దారేసలాం పట్టణవాసుల యొక్క అదృష్టం. ఆ విజయ కిలాదుడి యొక్క ఆ విజయం మీకు కూడా చేకూరుగాక ఈ యొక్క పుష్కర బ్రహ్మోత్సవాలలో అని మేము ప్రార్థిస్తూ ఉన్నా. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ అందరికి కూడా చక్కగా ఆయురారోగ్యాలు ఉండాలి, ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి కలగాలని చెప్పేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నా. ఇప్పుడు స్వామికిగా తీర్థము అవి ఇస్తారు, బొట్టు ధరిస్తారు, తైలం ఇస్తారు, చక్కగా తీసుకోండి, చరణు వేడండి, నమ్మండి. స్వామివారు నమ్మితే మనకన్నీ కూడా ఆ యొక్క తెలుస్తారు. గోవిందనామాలో ఉంది కదా, ఆపద మొక్కులవాడు, ఆంగ్లలేయుడు, వజ్ర మగుడుధరుడు, అటువంటి శ్రీమన్నారాయణుడు, అన్ని అవతారాలు మొత్తం కూడా అవి. మీ యొక్క ఇష్టమైన దేవతారాన్ని చేసుకోండి, వెంకటేశ్వరం నమ్మండి. అది విడవమని మీకు చెప్పడం లేదు, దాన్ని చేసుకోండి, ఇది నమ్మండి. ఆ నమ్మకాన్ని బొమ్మ ఎప్పుడు కూడా చేయడు ఆ యొక్క వెంకటేశ్వరుడు. మీ అందరూ కూడా చక్కగా చల్లగా ఉండుగాక. మళ్ళా వచ్చే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, మళ్ళీ వచ్చిన సంవత్సరం అందరం చక్కగా చేసుకుని గట్టిగా ప్రయత్నం చేద్దాం బ్రహ్మోత్సవాన్ని కూడా. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి నస్తు.
जय श्रीमन्नारायण।